భక్తులు ఆశ్చర్యపోయారు. బాబా ఎందుకు ఇలా అంటున్నారు? బహుశా అక్కడ పూజలో ఏదో లోపం జరిగి ఉండవచ్చు. పిల్లవాడు గుర్తించాడు వెంటనే, తన తండ్రి పూజలో ఏదో లోపం చేశాడు. చాలా బాధపడ్డారు. వెంటనే బాబా పాదాలు పట్టుకుని ప్రార్థన చేశాడు. బాబా, మేము మా ఊరు వెళ్ళిపోతాం, మాకు అనుమతి ఇవ్వండి అన్నారు. అంటే ఊరికెళ్ళి పూజ సక్రమంగా చేయాలి అని వాళ్ళ తాపత్రయం. పాపం బాబా పూజకు లోటు రానివ్వకూడదని వాళ్ళ తాపత్రయం. కానీ బాబా ఏమన్నాడు, పర్వాలేదులే, ఇక్కడే ఉండి మీ పూజ చేసుకోండి అన్నాడు. ఇక్కడైనా అక్కడైనా స్వీకరించేవారు వారే కదా. ఇక్కడ సాకార రూపంగా స్వీకరిస్తారు, అక్కడ నిరాకార రూపంగా స్వీకరిస్తారు. కనుక మీరు అలా కంగారు పడవలసిన అవసరం లేదు, ఇక్కడే మీ పూజ చేసుకోండి అన్నాడు. మరి ఈ విషయాన్ని ఎందుకు చెప్పాడు బాబా? అంటే తన యొక్క సర్వాంతర్యమిత్వాన్ని భక్తులకు మరొకసారి గుర్తు చేశారు. అంతేకాకుండా ఇంకో తమాషా జరిగింది. బాబాసాహెబ్ తర్కెడు బాబా పూజలో జరిగినటువంటి లోపాన్ని ఒక ఉత్తరం ద్వారా తన కుమారుడికి తెలియజేయాలని చెప్పి ఉత్తరం రాసి పోస్ట్ డబ్బాలో వేశాడు. అదే సందర్భంలో ఇక్కడ షిరిడిలో ఆయన కుమారుడు తర్కడు కూడా తండ్రికి పూజలో ఏ లోటు లేకుండా జాగ్రత్తగా చేయండి నాన్నగారు అని చెప్పి ఒక ఉత్తరం రాసి అతను కూడా పోస్ట్ డబ్బాలో వేశాడు. చిత్రం ఏమంటే ఈ రెండు ఉత్తరాలు ఒకేసారి వారి వారి స్థానాలకు చేరుకున్నాయి, ఒకేసారి వారి చేతుల్లో పడ్డాయి. ఆ ఉత్తరాలు చదువుకుని ఇద్దరు ఆశ్చర్యపోయారు. ఇక్కడ జరిగిన విషయం అక్కడ నా కుమారుడికి ఎలా తెలిసింది? వెంటనే కుమారుడు కూడా, మా నాన్నగారి ఉత్తరం నాకు ఇదే సమయంలో చేరుకోవడం, నేను ఇక్కడి నుంచి మా నాన్నగారికి ఉత్తరం రాయడం, ఇవన్నిటి కూడా చూస్తూ ఉంటే బాబాగారి యొక్క అద్భుతమైనటువంటి లీలకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి కదా. ఇలాంటి లీలలు ఆనాడే కాదు, ఈనాడు కూడా సాయిభక్తులందరూ కూడా అనంతంగా అనుభవిస్తుంటారు. ఒకటి రెండు కాదండి, సాయిభక్తి మార్గంలో దిగినటువంటి భక్తులు, శుద్ధమైనటువంటి భక్తులు, బాబానే సర్వస్వంగా భావించి ప్రేమించే భక్తులకు అబ్బో ఎన్ని లీలలో కోకొల్లలు. అది సాయినాథుని యొక్క ప్రేమకు నిదర్శనాలు. బాబా అవతారం రానంత వరకు భగవంతుడంటే కేవలం ఒక ఊహ, ఒక విశ్వాసం. కానీ బాబా అవతారం వచ్చిన తర్వాత అది ఒక అనుభవం. ప్రతి సాయి భక్తుడికి అది ఒక అనుభవం. అటువంటి అద్భుత అనుభవాలు ప్రసాదిస్తున్న సాయినాథుల వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను. తర్వాత ఆత్మారాముని భార్య. ఈ ఆత్మారాముని భార్య విషయం ఏంటంటే, ఈ షిరిడికి వచ్చినటువంటి నా ఉద్దేశం ప్రకారం ఇందులో క్లియర్గా లేకపోయినా, ఈ ఆత్మారాముని భార్య అంటే ఈ తర్కడు తల్లి, బాబాసాహెబ్ తర్కడు భార్య. అంటే పై కథలో ఉన్నటువంటి ఆ ఇల్లాలే, ఆ భక్తురాలే. బాబాగారి కోసం ఒకసారి బాంద్రాలో నివసిస్తున్నటువంటి పురందరే, బాబా భక్తులు ఒక ముఖ్యమైన భక్తుడండి పురందరే కూడా, ఆ పురందరే కూడా అద్భుతమైన అనుభవాలను ఇచ్చాడు బాబాగారు. ఈ పురందరే గారి భార్యతో కలిసి ఆయన షిరిడికి వెళ్తున్నాడు. ఆ సమయంలో ఈ తర్కడు ఇంటికి వచ్చారు. వచ్చి, మేము షిరిడికి వెళ్తున్నామమ్మా బాబా దర్శనానికి అని చెప్పగానే ఆమె ఎంతో ఆతృతతో బాబా దర్శనానికి వెళ్తున్నారు, బాబాకి ఏదైనా ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి అని చూస్తే రెండు పెద్ద వంకాయలు కనిపించాయంట. అంటే ఎవరికైనా దేవుడికి ఏదన్నా గుడికి వెళ్తూ ఉంటే, క్షేత్రానికి వెళ్తుంటే వంకాయలు బెండకాయలు ఏమైనా పంపుతారండి? ఎవరు పంపరు. కానీ భక్తికి ఏది కూడా ఆటంకం లేదు. భక్తితో బాబాకు బిస్కెట్లు పెట్టినా తింటాడు. అలా బిస్కెట్లు పెట్టేవాళ్ళు, చాక్లెట్ పెట్టేవాళ్ళని కూడా నేను చాలామందిని చూశాను. ఆయన దాన్ని కూడా స్వీకరిస్తాడు. కాబట్టి ఈ రెండు వంకాయలు, మరి పాపం స్త్రీ కదా, భక్తురాలు కదా, భక్తురాలు భగవంతుడికి ఏం పెడుతుంది? చక్కగా కూరలు వంటలు వండి సమర్పిస్తుంది. పురుషుడైతే 100 రూపాయలు 200 వేస్తాడు, వాడికి వంట రాదు. ఈ 100 రూపాయలు వేయడం చాలా తేలికండి, కానీ కష్టపడి వంట చేసి పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. అది ఆడవాళ్ళకు మాత్రమే సాధ్యమైన విద్య. వాళ్ళు ప్రేమకు ప్రతిరూపాలు కాబట్టి, వాళ్ళ ప్రేమలో కష్టం కనపడదు కాబట్టి వాళ్ళు అలా సమర్పించగలుగుతారు. కనుక ఆ ఇల్లాలు ఆ రెండు వంకాయలు తీసుకొచ్చి పురందరి భార్యకి ఇచ్చింది. ఈ రెండు వంకాయలతో బాబాగారికి వంకాయ వేపుడు కూర, వంకాయ పచ్చడి చేసి సమర్పించు, నా తరపున ప్రేమపూర్వక నమస్కారాలతో సమర్పించు అని ప్రార్థన చేసింది. సరే, ఆ వంకాయలు తీసుకొని పురందరి భార్య ఇద్దరు కూడా షిరిడికి వెళ్ళారు.
వెళ్ళిన వెంటనే ఆ ఇల్లాలు చక్కగా ఆమె చెప్పినట్టుగా, స్నేహితురాలు చెప్పినట్టుగా వంకాయతో పచ్చడి చేసింది. మధ్యాహ్నం పూట బాబాగారు భోంచేసే సమయానికి తీసుకెళ్ళి అక్కడ పెట్టింది. ఆ రోజు రకరకాల వంటలు కానీ ఉన్నాయి అక్కడ. ఎంతోమంది భక్తులు పంచభక్ష పరమానాలు చేసుకుని తీసుకొచ్చి బాబాకి సమర్పించే వాళ్ళు ఉన్నారు. కానీ బాబాగారు మాత్రం ఆ రోజు ఆ వంకాయ పచ్చడిని మాత్రమే తీసుకొని ఎక్కువ భాగం దాంతో తిన్నారు. అది కూడా మామూలుగా తినడం కాదు, ఆతృతతో తిన్నారు, ప్రేమతో తిన్నారు. ఎందుకని అక్కడ ఆ ఇల్లాలు కూడా అటువంటి ఆతృత ప్రేమనే ప్రదర్శించింది. యద్భావం తద్భవతి భగవంతుని లక్షణం కదా. ఆ తల్లి ప్రేమకు అనుగుణంగా ఈ తండ్రి కూడా అంత ప్రేమతోటే దాన్ని తిన్నాడు. తినడమే కాదు మళ్ళొక తమాషే చేశాడు. అప్పుడే అక్కడ ఉన్న భక్తుని పిలిచి, నాకు వంకాయ వేపుడు కూర కూడా అప్పుడే కావాలి అన్నాడు. చిన్నపిల్లవాడు మారం చేసినట్టుగా పేచి పెట్టినట్టుగా నాకు వంకాయ పచ్చడి కావాలి, వేపుడు కావాలి అన్నాడు. అదేమో వంకాయల కాలం కాదాయే, ఈయనేమో వంకాయ వేపుడుగా పచ్చడిగా వేపుడు కావాలంటున్నాడు, ఎలా చేయాలి, వంకాయలు ఎక్కడి నుంచి తీసుకురావాలి, అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు, ఇబ్బందులు పడిపోయారు. బాబాగారు ఆ వంకాయ వేపుడు వచ్చే వరకు కూడా నేను అన్నం తిన్నాను, పక్కన కూర్చున్నాను. అప్పుడు అసలు ఈ వంకాయ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ వంకాయ వేపుడు ఎవరు చేసుకొని తీసుకొచ్చారని చూస్తే అది పురందరి భార్య చేసుకొని వచ్చిందని తెలిసింది. వెంటనే ఆమె దగ్గర పరిగెత్తారు, అమ్మ బాబాగారికి వంకాయ వేపుడు కావాలంట, నీ దగ్గర వంకాయలు ఉంటే అదేదో తొందరగా చేసి పంపించు, బాబాగారు అక్కడ అన్నం తినకుండా కూర్చున్నారు అని చెప్తే వెంటనే ఆ తల్లికి గుర్తొచ్చింది, రెండు ఇచ్చి రెండు రకాల కూరలు చేసి బాబాకు సమర్పించమందే నేను ఒక్కటే తీసుకెళ్ళాను. బాబాగారు ఆ విషయాన్ని గ్రహించి వంకాయ పచ్చడికి వేపుడు కావాలంటున్నారే, బాబా ఎంత సర్వజ్ఞుడు అని వెంటనే ఆశ్చర్యపోయి దాంతో వంకాయ వేపుడు కూడా చేసి తీసుకెళ్ళి బాబాకు సమర్పించారు. అప్పుడు తెలిసింది అక్కడ ఉన్న భక్తులందరికీ, బాబాగారు వంకాయ వేపుడు ఎందుకు కోరారు అని చెప్పేసి. అక్కడ ఆ ఇల్లాలు ఆ భక్తురాలు ప్రేమతో రెండు వంకాయలు పంపించి ఆ రెండు కూరలు చేసి పెట్టమని చెప్తే, ఈమె ఒక్కటే చేసి తీసుకొని వస్తే మరి ఇంకోటి కూడా వెంటనే చేసి తీసుకురా, నీ స్నేహితురాలకి ఇచ్చిన మాట నిలబెట్టుకో అని ఆమె చెప్పకుండానే గ్రహించి ఆమె చేత ఆ పని చేయించారు. కనుక వారు ఎంతటి భక్తి ప్రపత్తులను ప్రదర్శిస్తే బాబాగారు అంత ప్రేమగా ఆదరంగా దాన్ని స్వీకరించేవారు. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఆ యొక్క యద్భావం తద్భవతి అనే భావాన్ని కానీ, పత్రం పుష్పం ఫలం తోయం ఏదైనా సరే ప్రేమతో సమర్పిస్తే అదే ప్రేమతో నేను స్వీకరిస్తానని కృష్ణుడు చెప్పిన సత్యాన్ని బాబాగారు ఇక్కడ ఆచరించి చూపించారు. అదే ఆత్మారాం భార్య ఇంకొకసారి 1915 డిసెంబర్లో బలరాం మాన్కర్ అనేవాడు షిరిడికి వెళ్తున్నాడు. వాళ్ళ నాన్నగారి యొక్క తద్దినం ఆ షిరిడిలో పెట్టాలని, కర్మ చేయాలని వెళ్తున్నాడు. ఆ సమయంలో మళ్ళీ ఈ యొక్క ఆత్మారాం భార్య ఇంటికి వెళ్ళాడు, అమ్మా నేను షిరిడికి వెళ్తున్నాను, ఎందుకంటే ఎవరు షిరిడికి వెళ్ళినా మనం కూడా మన పక్కన తెలిసిన సాయిభక్తుల దగ్గరికి వెళ్ళి మీ షిరిడి వెళ్తున్నాను చెప్తాం. అంటే ఈ రోజుల్లో అలా చెప్పాలంటే కష్టమవుతుంది, ఎందుకంటే వాళ్ళందరూ రకరకాలే తీసుకురమని చెప్తారు, వాళ్ళు చెప్పినన్నీ తీసుకుని రావాలంటే ఇంత పెద్ద బరువు అవుతుంది, కనుక భయపడిపోయి ఎవరికి చెప్పకుండా వెళ్ళే రోజులు కూడా వస్తున్నాయి. కానీ అప్పుడు అటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఆత్మారాం భార్య దగ్గరికి వెళ్ళి ఇతను నేను షిరిడికి వెళ్తున్నానమ్మా అని చెప్తే మళ్ళీ ఆ తల్లికి ఆరాటం, నా తండ్రి దగ్గరికి వెళ్తున్నారు, నేను ఏదన్నా ఇచ్చి పంపాలి, అంతేగా మన పిల్లలు ఎక్కడైనా చదువుకుంటున్నారంటే ఎవరన్నా ఆ ఊరు వెళ్తున్నామంటే మనం రకరకాల పిండి వంటలు చేసి అనేక రకమైనటువంటి తిను పదార్థాలు చేసి పంపిస్తాం మా అమ్మాయికి ఇమ్మని చెప్పి. అలాగే తల్లిదండ్రులు ఉంటే ఆ తల్లిదండ్రుల దగ్గరికి ఎవరైనా పోతుంటే వాళ్ళు ఉన్న ఊరికి పోతుంటే పిల్లలు కూడా మా నాన్నగారికి మా అమ్మకు వీటిని ఇవ్వండి అని చెప్పి చేసి పంపిస్తుంటారు. ఇవన్నీ భౌతికమైనటువంటి జీవితంలో కుటుంబ వ్యవస్థలో మనందరికీ అలవాటు. కానీ బాబాగారిని కూడా కుటుంబంలో ఒకరిగా భావించి, ఒక పెద్దవాడిగా భావించి, ఒక తండ్రిగా భావించి, నా తండ్రి దగ్గరికి వెళ్తున్నారు, నా తండ్రికి ఏదైనా నేను ప్రేమతో సమర్పించాలి కదా అని ఎవరైతే ఆరాట పడతారో వారు నిజమైనటువంటి భక్తులు. చాలామంది స్త్రీలను చూశాను, ఈ భక్తి చాలామందిలో కనిపిస్తుంది. బాబాకు ఎంతో ప్రేమతోటి తాము తినే ప్రతీది సమర్పిస్తారు. వండిన వెంటనే వంట తీసుకొచ్చి ముందు బాబా దగ్గరే పెట్టి బాబాకు సమర్పణ చేసిన తర్వాత వీరు స్వీకరిస్తారు.
అదేవిధంగా షిరిడికి ఎవరైనా పోతుంటే ఎంతో ప్రేమతో వారికి కానుకలు ఇచ్చి పంపిస్తూ ఉంటారు. బాబాను ఒక చిన్నపిల్లవాడిలా చూసుకునే వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన ఒక భక్తురాలు వైజాగ్ నుంచి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యి వస్తూ ఉంటే అన్ని సామాన్లతో పాటు బాబాను కూడా వెహికల్లో పెట్టినప్పుడు మరి బాబా ప్రయాణంలో ఆయనకు ఆకలిస్తే ఎలాగా అని చెప్పేసి ఆయన ముందు రకరకాల పండ్లు తిను పదార్థాలు పెట్టి బాబా దారిలో నీకు ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు తిను అని చెప్పడం జరిగింది. దీన్ని ఆచరించడం జరిగింది. ఇది ప్రేమ భక్తికి నిదర్శనం. కనుక ఆనాటి భక్తులే కాదు ఈనాడు భక్తులు కూడా దాన్ని ఆచరిస్తూ ఉన్నారు. బాబాను ఒక ఆప్తుడిగా ఒక ఇంటి పెద్దగా ఇంట్లో ఒక సభ్యుడిగా భావించి అత్యంత ప్రేమాదరణతో తాము అనుభవించే ప్రతిదీ బాబాకు సమర్పించి ముందుగా బాబాకు సమర్పించి వారు స్వీకరిస్తున్నారు. ఇటువంటి అత్యుత్తమైన భక్తిని ఆచరింపచేస్తున్నటువంటి ఆ సాయనాథుడిది గొప్పతనం మంది కాదు. మనకు ఆ జ్ఞానాన్ని వారు ప్రసాదించారు, మనకు ఆ భక్తిని వారు ప్రదర్శించారు, లేకపోతే భక్తి అనే దానికి అర్థమే తెలియదు మనకు. కనుక అటువంటి అద్భుతమైనటువంటి భక్తిని ప్రేమను ప్రసాదించిన ఆ సాయనాథుల వారికి మరొక్కసారి నమస్కరిస్తూ ఉన్నాను. ఆ విధంగా అతనికి ఆమె ఇంట్లో వెతికి వెతికి చూస్తే ఏం కనపడిందంటే ఏమీ లేవు. అంతకుముందే బాబాకు ప్రసాదంగా పెట్టబడినటువంటి పేడ, పేడ అంటే పాలకోవా, ఆ పాలకోవని అంతకుముందే పెట్టాడు. అంటే అంతకుముందే బాబా తినేశాడు, అంటే ఒక రకంగా బాబా ఎంగిల్ చేశాడు. దాన్ని మరి ఏం చేయాలి, ఏమి ఇవ్వడం లేదు. కాబట్టి ఉన్నది ఏదో ఇది, దీన్ని ఇవ్వాలి, బాబాకు నేనేమి ఇవ్వకుండా ఉండలేను అని చెప్పి ఆ పేడ తీసుకొచ్చి ఇచ్చి ఇది నా తరపున బాబాకి ఇవ్వు, ప్రేమపూర్వక నమస్కారాలు తెలియచేయు, ఈ బిడ్డను మర్చిపోవద్దని చెప్పు అని ఇచ్చి పంపించింది. అతను వెళ్ళాడు, బాబా దర్శనం చేసుకున్నాడు, నమస్కారం పెట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ సాయంత్రం వచ్చాడు, నమస్కారం పెట్టుకున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అప్పుడు బాబా అన్నాడు, అబ్బాయి నా కోసం ఏం తెచ్చావు అన్నాడు. ఏం తెచ్చాను బాబా, నేనేం తెలియదు అన్నాడు. అలా కాదు, బాగా ఆలోచించు అన్నాడు. నిజంగానే ఏమీ గుర్తు రావట్లేదు బాబా అన్నాడు. నువ్వు వచ్చేటప్పుడు నా భక్తురాలు నా కోసం పేడ ఇవ్వలేదా అని అన్నాడు. అవును బాబా, మర్చిపోయాను అని చెప్పి పరిగెత్తుకుని వెళ్ళి ఆ పేడ తీసుకొచ్చి బాబా చేతులు పెడితే ఆయన ఎంత స్పీడ్గా పెట్టాడో చేతిలో అంత ఆత్రగా దాన్ని గుట్టుక్కున మింగేశాడంట. చూడండి బాబాగారి ప్రేమ, భక్తులు ఎందు ప్రేమ, ఆ భక్తులు ఎంతటి ప్రేమను చూపించారో అంతకంటే వందరెట్ల ప్రేమను అభిమానాన్ని బాబా మన ఎందు చూపిస్తాడు అండని నిదర్శనం. ఆ పేడ ఎంత, దాని విలువ ఎంత, కానీ దాన్ని అడిగి మరీ మర్చిపోతే అడిగి మరీ తెప్పించుకొని ఆత్రుతగా దాన్ని స్వీకరించారు. కానీ అంతటి ప్రేమ మనం ఎవరికైనా చూపించగలుగుతామా? మన బంధువులు ఎవరైనా మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, వాళ్ళు మనకి ఏదైనా వస్త్రాలు పెడితే ఆ వస్త్రం విలువ ఎంత, దాని రంగు ఎంత, రూపు ఎంత, ఇలాంటి బట్టలు పెడతారా అని కామెంట్ చేయకుండా ఉంటామా? వాళ్ళు ఎవరైనా మనకు ఆహార పదార్థాలు పెడితే దాని రుచి లేదు, దీంట్లో ఉప్పు లేదు, ఇట్లాంటి వంటలు చేశారు అని చెప్పేసి విమర్శించకుండా ఉంటామా? ఇది సాధారణమైనటువంటి మనుషులమైన మన లక్షణం. అది అసాధారణమైనటువంటి సద్గురు సాయినాథుని యొక్క ఆచరణాత్మకమైనటువంటి ప్రేమతత్వం. అంటే అటువంటి ప్రేమను మనం పొందాలి. మనకు ప్రేమతో వాళ్ళు ఇచ్చినప్పుడు దాని విలువ కట్టకుండా దాంట్లో వారు ఎంత ప్రేమతో ఇచ్చారనే దాన్ని గ్రహించాలి తప్ప దాని విలువను మనం గుర్తించకూడదు, గుర్తించే ప్రయత్నం చేయకూడదు. సాయి భక్తులు ఎప్పుడు కూడా వస్తువుల యొక్క విలువను, బాహ్య విలువను కాదు, వారి అంతరంగాన్ని చూడాలి. అదే సాయితత్వం. అప్పుడే సాయినాథుడి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది.